స్టైల్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా పుష్ప చేస్తున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా సెలెక్ట్ అయినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇక ఇందులో పాన్ ఇండియా మూవీగా వస్తున్నటువంటి ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వస్తుందని తెలుస్తోంది. కరోనా లాక్ డౌన్ తర్వాత నవంబర్ నుంచి ఈ సినిమా మళ్ళీ సెట్స్ మీదకు వెళ్తుందని తాజాగా అందుకున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. రామచోడవరం మారేడిమిల్లి ప్రాంతాల్లో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమా నవంబర్ లో మొదలు పెట్టిన 2021 రిలీజ్ కష్టమే అంటూ ఉన్నారు మేకర్స్. ఇక సినిమా తెలుగుతో పాటుగా తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అందుకే ఈ సినిమా అందరినీ సాటిస్ఫై చేసేలా మంచిగా స్క్రిప్ట్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇక సుకుమార్ ఈ సినిమా అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేస్తాడు, కానీ షూటింగ్ మాత్రం అనుకున్న టైంకి పూర్తి చేయడం కొంచెం కష్టం. అందుకే తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం అల్లు అర్జున్ పుష్ప 2022 వస్తుందని అంటూ ఉన్నారు. ఆర్య, ఆర్య 2 తర్వాత సుక్కు మనీ కలిసి చేస్తున్నటువంటి మూడో సినిమా ఇది కాబట్టి అంచనాలు కూడా తారాస్థాయిలో ఉన్నాయి. ఇక పుష్ప సినిమా పూర్తి కాగానే కొరటాల శివ సినిమా చేయడానికి లైన్ లో పెట్టాడు బన్నీ. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం ఆచార్య సినిమాకి సంబంధించి చేస్తున్నటువంటి కొరటాల శివ బన్నీ సినిమాని కూడా ఒక పక్క సోషల్ మెసేజ్ తోనే తెరకెక్కిస్తారని టాక్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.